మీరు తీసుకునేటువంటి వారే, మీరు ఎప్పుడూ కూడా కిందే చెయ్యి, ఇచ్చేటువంటి వాళ్ళ మేమే కాబట్టి మాది ఎప్పుడు కూడా పై చేయనండి. అక్కడ కూడా మాది గొప్ప గుణమే, తీసుకోవడం గొప్ప కాదు ఇవ్వటం గొప్ప. మరి అటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటిది మా యొక్క సీతా సాధ్వి. మిథిలానగరంలో జనక మీరు సహజంగా అక్కడ ఏమి జన్మించినటువంటి వాళ్ళు కాదు. పుత్రకామేశ్వరి యాగం చేయటం, ఆ యాగంలో వచ్చినటువంటి యజ్ఞ పాయసాన్ని భక్షించడం చేత ఈ యొక్క రామచంద్రమూర్తి యొక్క అంటే యుగ యుగాలకి అక్కడ ఉండేటువంటి వరాల యొక్క ప్రభావం చేత మరి ఆ వంశం వాళ్ళని తరింపజేయడం కోసం ఆవిర్భావం జరిగినటువంటి అవతారాలు కాబట్టి ఇక్కడ మనం వాటి జన్మ వృత్తాంతాలను మనం ప్రశ్న చేయలేం. అక్కడ సూర్యవంశంలో మరి ఆ వంశాన్ని తరింపజేయడం కోసం రామచంద్రమూర్తి యజ్ఞావిర్భావం జరిగితే మరి భూవంశ సంజాత అయినటువంటి సీతామాత ఇక్కడ ఈ యజ్ఞం కోసమని చెప్పి అక్కడ భూమిని దున్నుతూ ఉంటే ఆ నాగేటి చాలుకి ఈ యొక్క సీతామాత యొక్క జననం జరిగినట్టుగా అందుకే ఆమె అవనిజ అయోనిజ భూగర్భ సంజాత అని చెప్పి ఆమెని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. అట్లా సీతమ్మ వారి యొక్క ఆవిర్భావం అవతార విశేషంగా జరిగినటువంటిది కాబట్టి మీరు గుర్తించాలి. చక్కగా సెలవించారు స్వామి. మరి మీ అమ్మాయి యొక్క గుణగణాలు చెప్పారు, మీ అమ్మాయికి ఉండే ఆస్తిపాస్తులు ఏంది, ఏమిస్తారు మాకు, ఇంతమంది చూస్తూ ఉన్నా ఏమిస్తారు, మాకేం పెడతారు, ఎలా చేస్తారు కళ్యాణాలు మొత్తం కూడా చెప్పి సెలవించుకోగలరు. మా అమ్మాయిని ఇస్తూ ఉన్నామంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం అన్నట్లుగా అటు పది తరాల వాళ్ళని ఇటు పది తరాల వాళ్ళని తరింపజేసేటువంటి కన్యాదానం అనేటువంటి కార్యక్రమాన్ని మరి మా అమ్మాయిని కనుక మీరు చేసుకుంటామంటే అటువంటి గొప్ప ఫలితాన్ని మీకు కూడా కలిగించేటువంటి విధానాన్ని మేము అనుగ్రహిస్తాం. కాబట్టి మా అమ్మాయిని కనుక మీరు చేసుకుంటే మీకు కావాల్సినటువంటి సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఈ యొక్క కన్యాదానంలోనే మా చేత మీరు పరిగ్రహించబడతారు. మా రాముడు గొప్పదనం తెలుసా, శివుడు ధనస్సు అంటే దాన్ని మించినటువంటి ఆయుధం లేదు. ఆ శివ ధనస్సుని ఒక్క చేతితో వంచి ఇరిచేసినటువంటి గొప్ప ధీశాలి, అంతటి గొప్ప బలశాలి. అంతేకాదు చిన్నదైనటువంటి గరిక, అంత పెద్ద శివ ధనస్సును ఇరవటమే కాదు చిన్న గరిక కోసను మంత్రించి వేస్తే కాకాసుడు అనేటువంటి రాక్షసుడు ముల్లోకాలు తిరిగి శరణు 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 రామ అని చెప్పి మళ్ళా ఆయన దగ్గరికే వచ్చి ఆయన శరణు తెచ్చితే ఆయన కన్ను తీసినటువంటి వాడు. అందుకే కాకి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది, కాకి రెండు కన్నులు కనిపించవు ఇప్పటికి కూడా, కాకి ఒట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే కాకాసురుడు అనేటువంటి రాక్షసుని చిన్న ఇక్కడ ఉండేటువంటి గడ్డిపోత తీసి అదే బ్రహ్మాస్త్రంగా భావించి వేసినటువంటి వాడు, అంత గొప్పదైనటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడు, అంత గొప్ప ధీశాలి, అంత గొప్ప బలశాలి. ఈ బలశాలి ధీశాలి బుద్ధిశాలి అయినటువంటి రాముణ్ణి తట్టుకునేటువంటి స్థితి మీ అమ్మవారికి ఉంటుందా? అంతకు మించినటువంటి స్థితే మా అమ్మవారి వద్ద ఉన్నది. ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అసలు ఈ సీతా పరిణయ ఘట్టానికి నాందియే ఈ మిథిలానగరంలో జరిగింది. చిలకత్తలతో ఆడుకుంటూ ఉన్నటువంటి పేరు మొట్ట అసలు పెట్టిన పేరు ఏంటంటే సీతాయాశ్చరితం, సీత యొక్క చరితము అని రామాయణానికి పేరు, అసలైన పేరు అది సీతాయాశ్చరితం. ఈ సీత చరితమే రామాయణంగా మారింది. వాల్మీకి రాస్తూ రాస్తూ దీన్ని సీతాయాశ్చరితం మహతో ప్రారంభిస్తాం. సీతమ్మ వారి యొక్క చరిత్రే రామాయణం. ఈ రామాయణం మొత్తం కూడా మొత్తానికి కారణభూతం సీతమ్మ వారు. ఎందుకంటే రాఘవత్య భవేత్ సీత కృష్ణిని రుక్మిణి కృష్ణ జన్మని. థ్యాంక్ యూ.